ఏపీపై మోడీకి వైరం వెనుక అసలు కారణం అదేనా? ప్రస్తుత ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబుకు గతంలో ఉన్న వైరం రాష్ట్రానికి శాపంగా మారిందనే ప్రచారం అమరావతి నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్ గా మారుతోంది. 16 ఏళ్ల నాటి సంఘటనలు నేడు ఏపీ అభివృద్ధికి విఘాతంగా మారాయని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ప్రధానిగా వాజ్పేయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో 2002 ఏప్రిల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ పలు రాష్ట్రాల నుంచి పెరిగింది. అప్పట్లో ఎన్డీఏలో 28 మంది ఎంపీలతో కేంద్రంపై మోదీకి వ్యతిరేకంగా గలం విప్పిన తొలి నాయకుడు చంద్రబాబే. ఇప్పుడు కూడా మోదీ వైఖరిపై భాగస్వామ్య పక్షాలు లోపల రగులుతున్నాయి, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, కానీ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. చంద్రబాబు మొట్టమొదటిసారి ఆ పని చేశారు, కేంద్రం నుంచి వైదొలిగారు. అప్పట్లో చంద్రబాబుకు నచ్చజెప్పేందుకు అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయల్ స్వయంగా హైదరాబాద్ వచ్చారు. వాజ్పేయి కూడా టెలిఫోన్ లో చంద్రబాబుతో మాట్లాడారు. గుజరాత్ అల్లర్లను, కారు కింద పడి చనిపోయిన కుక్కపిల్లకు తేడా లేదనేలా మోదీ చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు 2003లో మోదీ గణేష్ నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ రావాలని ప్రయత్నించినప్పుడు కూడా అప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు గట్టిగా అడ్డుకున్నారు. అప్పటి నుంచే చంద్రబాబుపై మోదీ లోపల రగిలిపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నప్పుడు ఐటీ మౌలిక సదుపాయాల రంగంలో చేపట్టిన అనేక విధానాలను గుజరాత్ సీఎం గా మోదీ అనుసరించారని మోదీ సమక్షంలోనే చంద్రబాబు చెప్పడం ఆయన అహాన్ని దెబ్బతీసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుపై ఉన్న కోపాన్ని మోదీ తను ప్రధాని కాగానే ఏపీపై చూపుతున్నారేమో అని విమర్శలు ఘాటుగా వినిపిస్తున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు అబుదాబీ యువరాజును ఆహ్వానించాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు మోదీ గండి కట్టారని, పోలవరం విషయంలో కొర్రీలు పెట్టాలని స్వయంగా ప్రధాని కార్యాలయమే కోరిందని, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ వద్దు అని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.